सो हैदराबाद एल्ला होटल दग्गरिकि वेळ्दाम अक्कड मा प्रतिनिधि चारी सिद्धंगा उन्नारु चारी होटल दग्गर सिचुएशन ए विधंगा उंदी सीनियर्स नुंचि कावच्चु कांग्रेस श्रेणुल नुंचि कावच्चु एटुवंटि स्पंदन वस्तुंदि రైట్ మొత్తానికి సీఎం అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి రెండు రోజులుగా ఇక్కడ ఎల్లా హోటల్లో బస చేసినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి తమ నియోజకవర్గాలకు బయలుదేరి వెళ్లారు. అయితే 7వ తేదీన ప్రమాణ స్వీకారం అని ప్రకటించినటువంటి నేపథ్యంలో 10:28 ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా పార్టీ నాయకులంతా కూడా మునిగారు. కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు వేమ్ నరేందర్ రెడ్డి గావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ బయలుదేరారు. సెక్రటరీట్లో ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అధికారులతో సంప్రదింపు అధికారులతో మాట్లాడుతున్నారు. అయితే ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికీ సీఎల్పీ సమావేశం ముగిసింది, సీఎల్పీ నేత ఎంపిక జరిగింది కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా తమ నియోజకవర్గాలకు వెళ్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా భారీగా సంబరాలు నిర్వహించుకోవాలనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఉంది, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. అలాగే 7వ తేదీ రాజ్భవన్లో సీఎం ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యం, మరొకవైపు డిసెంబర్ 9 అనేది సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తుందని చెప్పేసి ప్రస్తుత సీఎం పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 9 ఏవైతే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నిటికీ అమలుకు సంబంధించినటువంటి ముహూర్తం కూడా డిసెంబర్ 9 అనేటువంటి ప్రకటన కూడా పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేసినారు. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల్ని కనుక చూస్తే ఈ ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 9వ తేదీన భారీగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దానికి కృతజ్ఞత సభ అనేటువంటి ఒక నేమ్తో ఈ సభను నిర్వహించాలనుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చెనికైనటువంటి ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలకు ఒక కృతజ్ఞత తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజు కూడా ఒక అప్పీల్ని చేశారు, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి, తెలంగాణ సాధనకు దోహదపడినటువంటి మేము ఆలోచించినటువంటి అంశాలు ఏవి కూడా ప్రస్తుతం అమల్లో లేవు కాబట్టి వాటిని అన్నింటినీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అనేటువంటి చెప్పడంతో పాటుగా 6 గ్యారంటీలను అమలు చేసేటువంటి పూచి కూడా నాదే అని స్పష్టం చేసినటువంటి నేపథ్యం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో 7వ తేదీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 9వ తేదీ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ మీదనే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం కావచ్చు, ఒక 6 గ్యారంటీల అమలుకు సంబంధించి క్యాబినెట్ నిర్ణయానికి సంబంధించినటువంటి అమలు ప్రక్రియను కానీ ప్రారంభించాలనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తుంది. మొత్తానికి వీటన్నిటికి సంబంధించినటువంటి కూర్పుకు సంబంధించినటువంటి అంశాలు, ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాలు, కృతజ్ఞత సభకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద చర్చించేందుకు సీఎల్పీ నేత ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో ఆయన ఢిల్లీకి చేరుకోబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి మొదటి సంతకం దేని మీద పెడతారు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా అధిష్టాన నాయకులతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. 7వ తేదీ ప్రమాణ స్వీకారం ఉంటుంది, 9వ తేదీ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు కృతజ్ఞత సభగా నామకరణం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే సీఎంతో పాటు ఇంకా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో కూడా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి అంశానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎంలకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. డిప్యూటీ సీఎంల ప్రస్తావనకు సంబంధించినటువంటి అంశం ఇప్పటి వరకు ఏఐసీసీ అయితే క్లారిటీ ఇవ్వలేదు. సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా ఢిల్లీలో ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళు ఢిల్లీలో ఉన్నారు. అధిష్టాన పెద్దలతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎంగా ఎవరిని ఇస్తారా లేదంటే ఎంతమందిని ఇస్తారా అనేటువంటి దానికి సంబంధించి క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి
ఢిల్లీ కి చేరుకున్న తర్వాత అధిష్టానం పెద్దలతో రేపు మంత్రణాలు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉంటారు, డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉంటే ఏ సామాజిక వర్గాల వారీగా ఈ పదవుల పంపకం ఉంటుంది, కేబినెట్ కూర్పు ఎలా ఉంటుంది అనే అంశాల మీద రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. మొదట రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని కలిసే అవకాశం ఉంది. ఖర్గే నివాసానికి వెళ్తారనేటువంటి సమాచారం కూడా ఉంది. ఓవరాల్గా 7వ తేదీ ప్రమాణ స్వీకారం కావచ్చు, 9వ తేదీ ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి కృతజ్ఞత సభ కావచ్చు. ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా మరింత క్లారిటీ రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించిన తర్వాత లేదంటే ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. చారి మనం చూస్తూనే ఉన్నాము, హార్డ్ కోర్ లాయలిస్టులు ఉన్నారు అండ్ సీనియర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ సమన్వయం చేసి వాళ్ళకు ఒక సముచిత స్థానం కల్పించాలంటే ఇప్పుడు అధిష్టానం ఉన్నది డెప్యూటీ సీఎం పోస్ట్ అనేది. కానీ కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి, అవి ఒక ఇద్దరు ముగ్గురికి ఇస్తే కుదరదు, కేవలం డిప్యూటీ సీఎం అనేది ఒకరికే ఉండాలి అని. సో దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందా? రైట్, డిప్యూటీ సీఎంల నియామకానికి సంబంధించి డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉంటారనే దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అది ఇప్పటి వరకు సీఎంగా రేవంత్ రెడ్డిని డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ అలాగే ఖర్గే గారి సమక్షంలో జరిగినటువంటి సమావేశాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం ఇలాంటి అంశాలన్నింటిని కూడా సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. సీఎంకి పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులకు సమానమైనటువంటి ప్రాతినిధ్యత అలాగే ప్రాధాన్యత కల్పించాలంటే డిప్యూటీ సీఎంలు ఒకరికి ఇస్తే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకు గుర్తింపు ఇచ్చినట్టు ఉంటుంది. లేదంటే 4-5గురికి డిప్యూటీ సీఎంలను కనుక ఇస్తే దానికి ప్రాధాన్యత లేకుండా పోతుంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అయితే ప్రధానంగా మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎంగా ఒకరిని మాత్రమే నియమించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కూర్పుకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇప్పటి వరకు పెద్దగా అధిష్టానం కూడా చర్చించినట్టు లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో చెప్పారు, పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి పనిచేశారు, ఏకతాటి మీదనే పనిచేశారు, మిగతా పార్టీ పదవులకు ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి పదవులకు సంబంధించి డిప్యూటీ సీఎంలకు సంబంధించి మంత్రి పదవులకు సంబంధించినటువంటి కూర్పు మీద ఇంకా కసరత్తు జరగాల్సి ఉంటుంది అని ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎంలు ముగ్గురిని నియమిస్తారనేటిదంతా కూడా బయట జరుగుతున్నటువంటి ఒక చర్చ. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఒకరికే డిప్యూటీ సీఎం ఇస్తారనేటువంటి చర్చ ఉంది. అది సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్కకి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేది ఢిల్లీ సర్కిల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. వీటన్నిటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలోనే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. రేపు ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి అలాగే శాఖలకు సంబంధించి డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉంటారు అనేదానికి సంబంధించినటువంటి చర్చ అంతా కూడా రేవంత్ రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు నాయకుల సమక్షంలోనే ఏఐసిసి నాయకులు చర్చిస్తారనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కూర్పుకు సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్లారు అంటే ఒకవేళ మంత్రివర్గ కూర్పు మీద రేవంత్ రెడ్డి మార్క్ ఉంటుందా, లేకపోతే అధిష్టానం ముద్ర ఉంటుందా? టికెట్స్ విషయంలో ఒక స్క్రీనింగ్ అనేది కొత్త దాన్ని ప్రవేశపెట్టారు, కొంత స్క్రూటినీ చేశారు. అట్ ద సేమ్ టైం మంత్రివర్గ ఎక్స్పాన్షన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కూర్పుకు సంబంధించి కావచ్చు, ఒక కొత్త ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటున్నారు. మంత్రివర్గ కూర్పు మీద ఖచ్చితంగా అధిష్టానం మార్కే ఉండబోతుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలలో సీఎల్పీ నాయకుడుగా అంటే సీఎంగా ఉన్నటువంటి నాయకులకు మాత్రమే పూర్తి స్థాయిలో వాళ్ళు ఎవరిని మంత్రి చేయాలనుకున్నా, ఎవరిని డిప్యూటీ సీఎం చేయాలనుకున్నా వారిని చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో అందరినీ, అన్ని సామాజిక వర్గాలని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, అన్ని వర్గాలను కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు. సీఎల్పీ నాయకుడిగా పనిచేసినటువంటి బట్టి విక్రమార్క రాష్ట్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు కూడా పాదయాత్ర చేశారు, 2 నెలల పాటు ఈ పాదయాత్ర చేశారు. అలాంటి వాళ్ళకి అలాగే సామాజిక సమీకరణాల దృష్టిలో కూడా తనకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటుగా సీఎల్పీ సమావేశానికంటే ముందే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా అధిష్టానం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేశారు. తమకున్నటువంటి పార్టీ కోసం చేసినటువంటి పనులు కావచ్చు, తమకున్నటువంటి తమ చేసినటువంటి పార్టీకి చేసినటువంటి ఉన్నటువంటి లాయల్టీ కావచ్చు, వీటన్నింటినీ కూడా వివరించినటువంటి నేపథ్యంలో బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తగిన ప్రాధాన్యత కోరుకుంటారు. తెలంగాణ కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధరబాబు కావచ్చు, దామోదర రాజనరసింహ కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇలాంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వెంట ఉన్నారు, కాంగ్రెస్
फेस समस्या वीलू फेस अंदर की सामान प्राधिनिध्यता कल प्राधान्यता कल अवकाश कांग्रेस पार्टी ఉంటుంది అదే విధంగా సామాజిక తెలంగాణ అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం కూడా చూసాం కాబట్టి సామాజిక వర్గాల సమీకరణ సామాజిక వర్గాల కూర్పు లాంటి అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ అధిష్టానము మార్కే కనబడుతుంది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఈ క్యాబినెట్ లో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి అంశం కూడా ఉంటుంది అలాగే రాహుల్ గాంధీ కొత్తగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో బీసీ జనాభాకు తగ్గట్టుగా వాటా ఉండాలి అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో బీసీ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాలకు ఏం చేయబోతుంది అనేటువంటి ఒక చర్చ కొంచెం ఇటువైపు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సామాజిక వర్గాల సమీకరణలను కూడా అధిష్టానం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డిని పార్టీ కోసం పనిచేశారు ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించారు సుమారు 60 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు అనేటువంటి పాజిటివ్ ఇండికేషన్ ఎలాగా ఉందో కాంగ్రెస్ పార్టీలో మిగిలిన సీనియర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి పరిస్థితి అయితే చూశారు కాంగ్రెస్ కష్టకాలంలో కూడా ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా ఇక్కడే ఉండారు అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ అధిష్టానం హైకమాండ్ పూర్తిగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏఐసీసీ ఏదైతే అనుకుంటుందో ఆ మార్కు మాత్రమే క్యాబినెట్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది టికెట్ల కేటాయింపు సందర్భంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరి అభిప్రాయాలు తీసుకుంది అలాగే సర్వేలని ఆధారంగా ఎంపిక చేసింది ఏ నాయకుడికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టు కానీ ఏ నాయకుడిని తగ్గించినటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ చేసినటువంటి ఆ ఇండికేషన్స్ అయితే కనిపించలేదు క్యాబినెట్ కూర్పుకు సంబంధించి డిప్యూటీ సీఎంల నియామకానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇదే అంశాన్ని ఇదే మార్కుని కాంగ్రెస్ అధిష్టానం తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంలు ఒకరికి మాత్రమే ఇస్తారనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది ఇక కూర్పు మొత్తం క్యాబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో డీకే శివకుమార్ కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కావచ్చు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే కావచ్చు వీళ్ళందరూ అభిప్రాయాలన్నింటినీ తీసుకొని కూర్పుకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో అధిష్టానమే ఫైనల్ నిర్ణయం కాబట్టి అధిష్టానం అన్ని రకాల ముద్ర ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంది పూర్తిగా రేపు క్యాబినెట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో హైకమాండ్ ముద్రనే ఉండబోతుంది సీఎంగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించినటువంటి నేపథ్యంలో అన్ని రకాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏఐసీసీ ముద్ర మాత్రమే క్యాబినెట్ మీద ఉండే అవకాశం ఉంటుంది చారి మీరు ఇస్తున్న ఇన్పుట్స్ ప్రకారం చూసుకుంటే లాయల్టీ అలాగే సామాజిక సమీకరణాలు ఇవన్నీ బేరీస్ వేసుకున్నప్పటికీ కూడా ఈవినింగ్ కూడా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా చెప్పారు సీనియర్లకు సముచిత స్థానం అనేది ఇస్తామని కానీ ఎలా ఉమ్మడి నల్గొండ జిల్లా అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక్కొక్క ఇంట్లో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య అలాగే కోమరెడ్డి బ్రదర్స్ వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికీ కొంత క్లారిటీ ఉంది మీరు అన్నట్టు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కనుక చూస్తే ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్గంలో ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు కాబట్టి ఈ సామాజిక వర్గంలో కొంతమందికే టికెట్లు ఇచ్చారు కాబట్టి క్యాబినెట్ కూర్పులో ఆ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాకు కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలబడింది కంచుకోటగా ఖమ్మం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి ఖమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరొక అంశం ఏంటంటే సిఎల్పీ నేతగా ప్రస్తుతం ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించి ఇద్దరిని అడ్జస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు అలాగే సామాజిక వర్గాలు ఒక ఎత్తు అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి విషయం కనుక చూస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరిలో కూడా ఒకరికి మాత్రమే క్యాబినెట్ ఇవ్వాలనేటువంటి చర్చ కూడా జరుగుతుంది అది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కొంతమంది అలాగే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముందే రాజగోపాల్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ మాట్లాడారు ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యత అప్పగిస్తామనేటువంటి భరోసా ఇచ్చారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కానీ ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకుడు నేనే సీఎం కావాలనుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని
ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని మాత్రమే అనుకోవట్లేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మహిళా కోటకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ గనుక ఏమైనా తీసుకోవాలనుకుంటే అప్పుడు మాత్రమే పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మహిళా కోటలో కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానంలో కొంచెం మంచి అభిప్రాయం ఉన్నటువంటి సీతక్క కావచ్చు, అలాగే కొండా సురేఖ వరంగల్ నుంచి కొండా సురేఖ కావచ్చు, బీసీ సామాజిక వర్గం, అలాగే కొండా సురేఖ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా బేరీజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే శ్రీధర్ బాబు చాలా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన ఆయనకు కూడా క్యాబినెట్లో కీలకమైనటువంటి పదవే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం గతంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయనకు ఖచ్చితంగా క్యాబినెట్ కూర్పులో మంచి ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశమే ఉన్నట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. కూర్పులో సీనియారిటీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది అధిష్టానం. పరిగణలోకి తీసుకోకుండా సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా కూర్పు అనేది ఉండే అవకాశమే లేదు. అండ్ కర్ణాటక సక్సెస్ ఫార్ములానే తెలంగాణలో వర్కౌట్ చేశారు, సక్సెస్ సాధించారు. సో క్యాబినెట్కి సంబంధించి కూర్పు విషయంలో కూడా అదే మార్క్ లేకపోతే అదే ఫార్ములా ఫాలో అయ్యే అవకాశం ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా తెలంగాణలో సామాజిక సమీకరణాలతో పాటుగా కొంతమంది సీనియర్ నాయకులు టికెట్లు త్యాగం చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి వీటన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే క్యాబినెట్లో బెర్తులు ఎవరికి ఇవ్వాలి, సీనియారిటీలో పార్టీ కోసం లాయల్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు, ఇలాంటి అంశాలన్నీ కూడా అధిష్టానం దృష్టిలో ఇప్పటికే ఉన్నాయి. టికెట్ల కేటాయింపులో కొందరికి అన్యాయం జరిగినటువంటి విషయం అయితే అధిష్టానం కూడా ఇప్పటికే గుర్తించింది. కాబట్టి క్యాబినెట్ కూర్పులో సీనియారిటీని, సిన్సియారిటీని, పార్టీకి లాయాలిటీని వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకునే క్యాబినెట్ కూర్పు ఉంటుంది. కర్ణాటక ఫార్ములాలో ఎన్నికలకు సంబంధించి 6 గ్యారంటీలను ఇక్కడ తెలంగాణలో ఇచ్చింది, కర్ణాటకలో 5 గ్యారంటీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాటిని అమలు చేయడానికి సంబంధించినటువంటి వ్యూహంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. క్యాబినెట్కు సంబంధించినటువంటి కూర్పులో కూడా ఖచ్చితంగా అందరికీ ప్రాధాన్యతను ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఎందుకంటే కాంగ్రెస్లో సీనియర్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసమే ఉన్నటువంటి వాళ్ళందరినీ కాదని చెప్పి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు ప్రాధాన్యతనిస్తే పార్టీలో మళ్ళీ కొత్త సమస్యలు, తలనొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కూర్పులో కావచ్చు, మంత్రివర్గ కూర్పు కావచ్చు, ప్రాధాన్యతలు ఇచ్చేటువంటి క్రమం కావచ్చు, డిప్యూటీ సీఎంల నియామకానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా అన్నిటినీ నేరుగా అధిష్టానమే జోక్యం చేసుకుంటుంది. కాబట్టి అధిష్టానం అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకునే ఈ నియామకాలని చేయబోతుంది. కర్ణాటక ఫార్ములా సోషల్ ఈక్వేషన్కు సంబంధించి అక్కడ ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఇక్కడ తెలంగాణకి మరొక ఈక్వేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ సామాజిక సమీకరణాలకు అనుగుణంగా కూర్పు ఉండే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది రేపు రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో, అలాగే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ప్రాధాన్యతా క్రమాన్ని కూడా నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ చారి. సీనియారిటీ, సిన్సియారిటీ, లాయల్టీ అట్ ద సేమ్ టచ్ ఈక్వేషన్స్, అధిష్టానం ముద్ర అడుగడుగునా ఉంటుంది. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే తెలంగాణ సీఎంగా, సిఎల్పి లీడర్గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లుగా ఆయన ప్రశ్న అడ్రస్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు క్యాబినెట్కి సంబంధించి, కూర్పుకు సంబంధించి కూడా ఆయన సూచనలు, సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే కొంత పెద్ద టాస్క్ అయితే ఉంది, సీనియర్లందరికీ కూడా సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే పాత కొత్త కలయికతో కూడా క్యాబినెట్ కూర్పు ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కర్ణాటక ఫార్ములాను అప్లై చేస్తారా, డీకే సుకుమార్ సారథ్యంలో ఎటువంటి సూచనలు సలహాలు ఉంటాయి కూడా వేచి చూడాల్సిన అంశం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.